లేపాక్షి ఉత్సవం, నందమూరి బాలకృష్ణ, ఈ రెండింటినీ విడదీసి చూడలేం. లేపాక్షి ఉత్సవాలంటేనే స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పేరు గుర్తుకు రావడం ఖాయం. ఆ ఉత్సవాల్లో బాలయ్య చేసే హడావిడి అంతా ఇంత కాదు. లేపాక్షి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు బాలకృష్ణ. కానీ ఈసారి ఉత్సవాల్లో ఆయన పేరు వినిపించడం లేదు, కనీసం స్థానిక ఎమ్మెల్యేగా కూడా గుర్తించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రాధాన్యత కల్పించకపోవడం చర్చనీయాంశమైంది. ఎక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడితే పార్టీలను పక్కన పెట్టి ప్రోటోకాల్ పాటించాలి. అయితే శని ఆదివారాల్లో లేపాక్షిలో నిర్వహించే ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రస్తావన వినిపించడం లేదు. కేవలం ఆహ్వాన పత్రికలో పేరు తప్ప సభావేదిక, ఆహ్వాన తోరణాలు, ఫ్లెక్సీల్లో కూడా బాలకృష్ణ ఫోటో కనిపించడం లేదు. దీంతో బాలకృష్ణ అభిమానులతో పాటు హిందూపురం టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. లేపాక్షిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు దాని ఖ్యాతి నలుదిశలా ప్రాచుర్యం పొందేలా 2 సార్లు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు బాలకృష్ణ. అలాంటి ఎమ్మెల్యే విషయంలో వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఫోటోలు కూడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.